హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేహాస్ ఐడియాస్. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇది ఎప్పుడుదంటే ఇది వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అన్నమాట. సో ఆ రోజు ముందుగానే ఉదయాన్నే లేసి ఇంకెక్కడ గడప ముందు ముగ్గులు అవి పెట్టేసుకుని తర్వాత గుమ్మానికి తోరణాలన్నీ కట్టేసి పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ ఏంటంటే మామూలుగా మనం ఏదైనా పూజ అట్లా అన్నప్పుడు మనకి గుమ్మానికి మామిడాకులతో తోరణం కడుతూ ఉంటాం కదా, సో నేను కూడా అలాగే కట్టాను అన్నమాట. తర్వాత ఇక్కడ ఇంకా నేను ప్రసాదాలు అవన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత ఇంకా అప్పటికే లేట్ అయిపోతుంది అనేసి ఇంకా నేను మామూలుగా పూజ అయిపోయిన తర్వాత ఇట్లాగా లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదువుతూ ఇట్లా వెండి పువ్వులు అండ్ గులాబీ పువ్వులతో ఇలాగ అర్చన చేస్తూ ఉన్నాను అన్నమాట. సో అందులో ఏంటంటే ఈసారి గులాబీ పువ్వుల కిందంటే నేను ఈ యొక్క వెండి పువ్వుల్ని ఈ గులాబీ పువ్వుల మధ్యలో గుచ్చి తర్వాత చేస్తూ ఉన్నాను. ఎందుకంటే చూడడానికి కూడా మనకి అందంగా కనిపిస్తాయి, అదేవిధంగా మనం ఒకటొకటి తీసుకొని చేయడం అంటే కొంచెం టైం కూడా పడుతుంది కదా. సో ఈసారి ఏంటంటే ఇంకా ఇలా ఇంట్లో పిల్లలు అలా ఉంటారు కదా, వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇలా గుచ్చి ఇచ్చారనమాట. సో ఇంకా అందుకని చెప్పి నాకు కొంచెం ఈజీగా అయింది. అందులో మనకేంటంటే ఇలా పూజలు ఇలా చేయడం వల్ల మనకి బాగా అట్రాక్షన్గా కూడా కనిపిస్తుంది అన్నమాట. సో అందుకని చెప్పి నేను అలా చేశాను అన్నమాట. తర్వాత ఇకపోతే ఇక్కడ ప్రసాదంగా అయితే నేను వడపప్పు, పానకము, అదేవిధంగా లెమన్ రైసు, అదేవిధంగా దద్దోజనం అండ్ గారెలు, బూరెలు, అదేవిధంగా ముత్తైదువులకి ఇవ్వడానికి శనగలు, నానపెట్టినటువంటి శనగలు, అదేవిధంగా పండ్లు, కొబ్బరికాయ ఇవి అనేటివి పెట్టుకున్నాను అన్నమాట. సో ఇలా లక్ష్మీ అష్టోత్తర నామాలు చదివేసుకున్న తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని ఇలా హారతి అనేది ఇస్తూ ఉన్నాను. తర్వాత ఇక్కడ ఏంటంటే నేను ఈ యొక్క అలంకరణ అనేది ఒకసారి మీకు దగ్గరగా చూపిస్తాను, ఏ విధంగా అలంకరణ చేశాను, అదేవిధంగా ఏమేమి ప్రసాదాలు పెట్టాను అనేటివి కూడా తెలుస్తుంది. సో ఇలాగైతే నేను అలంకరించిన తర్వాత అదే ఇలా నా పూజ చేసుకున్న తర్వాత ఇట్లా ఇవన్నీ నేను ప్రసాదాలుగా కూడా పెట్టాను. అంతేకాకుండా ఏంటంటే మనము ఈ శ్రావణ మాసంలో కొంతమందికి సెంటిమెంట్ కూడా ఉంటుంది, ఏదైనా కొత్త వస్తువు అంటే సిల్వర్ కానీ లేదా గోల్డ్ కానీ ఏదో ఒక చిన్న ఐటెం అయినా తీసుకొని ఇలా అమ్మవారి దగ్గర పెట్టుకుంటాము. సో నేను కూడా ఏంటంటే మా అమ్మ వాళ్ళు ఉన్న మా అమ్మ వాళ్ళు అయితే ఇట్లాగే చేస్తారనమాట, నా చిన్నప్పుడు ఇప్పుడు కాదు. సో ఏదో ఒక ఐటెం తీసుకొని చిన్నది అంటే మనకి కాలక్ష్మి కాసులు వస్తాయి కదా, అటువంటి కాసులైనా తీసుకొని దేవుని దగ్గర పెట్టేది ఉందన్నమాట, అలా పెట్టుకునేది. సో నాకెందుకు అది నచ్చింది అనమాట. సో నేను కూడా నా బడ్జెట్కి తగ్గట్టు ఒకవేళ ఉంటే సిల్వర్ ఐటెం కానీ లేదా గోల్డ్లో కానీ ఏదో ఒకటి తీసుకుంటాను అనమాట. సో అలా తీసుకున్న వస్తువు ఏంటంటే నేను ఇట్లా దేవుని దగ్గర వరలక్ష్మి వ్రతం రోజు నేను దేవుని దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత తర్వాత నేను వేసుకుంటాను. అందులో ఇంకొకటి ఏంటంటే మాకు ఈ ఆగస్టులోనే మాది వెడ్డింగ్ యానివర్సరీ కూడా వస్తుంది అనమాట. సో ఈ వెడ్డింగ్ యానివర్సరీకి గుర్తుగా తీసుకుంటాను ముందుగానే. సో తీసేసుకుని దాన్ని నేను వరలక్ష్మి వ్రతం రోజు నేను దేవుని దగ్గర పెట్టేసి ఈ వెడ్డింగ్ యానివర్సరీకి నేను వాడుకుంటాను అనమాట. సో ఈసారి కూడా అలాగే ఒక చిన్న గోల్డ్ ఐటెం అనేది తీసుకున్నాను. అదేవిధంగా మనకి రక్షాబంధన్ వస్తుంది కదా, సో రక్షాబంధన్కి అని చెప్పేసి నేను మా పిల్లలకి రాఖీలు కూడా తీసుకున్నాను. ఆ రాఖీలు కూడా నేను అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేశాము. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇది సాయంత్రం అనమాట, అదే రోజు సాయంత్రము నేను ఏంటంటే ముత్తైదువులకి వాయినీయం ఇవ్వడానికి నేను సాయంత్రంగా పిలిచాను అనమాట. ఎప్పుడైనా నేను సాయంత్రంగానే పిలుస్తూ ఉంటాను, ఎందుకంటే మనకి మార్నింగ్ పూజలు ఇవన్నీ ఉంటాయి, తర్వాత లంచ్ ఇదంతా ఉంటుంది, అప్పుడు మనకి టైం సరిపోదు. సో అందుకని చెప్పి సాయంత్రంగా పిలుస్తాను అనమాట, కొంచెం మనకి టైం కూడా ఉంటుంది, అందరు రావడానికి కూడా వీలు ఉంటుంది అనేసి. సో ఇంకా అందుకని చెప్పి సాయంత్రం ఒకసారి ఇలా దీపం పెట్టే ముందు ఏంటంటే నేను ముత్తైదేవులకి ఏమేమి ఇవ్వాలనుకుంటామో అవన్నీ నేను ఇట్లా దేవుని దగ్గర కూడా పెడతాను అనమాట. సో అలాగే సాయంత్రం ఏంటంటే ఇలా అన్నీ ఎంతమందికి మనము వాయనం ఇవ్వాలనుకున్నామో ఆ వాయనంలు ఏమేమి పెట్టాలనుకున్నామో అవన్నీ పెట్టేసి నేను సాయంత్రము ఇలా దేవుని దగ్గర దీపం పెట్టాను అనమాట. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంకా వాయనాలకి వచ్చారు. సో అందులో ఏంటంటే ఈ వాయనానికి
వచ్చే పిలిచింది కూడా, సారీ పిలిచి నేను ఎక్కువ మందిని కూడా పిలిచలేదన్నమాట. జస్ట్ అంటే మాకు పక్క పక్కన ఉండే వాళ్ళ వరకు పిలిచాను. తర్వాత ఇక్కడ సాయంత్రం కూడా ఇక్కడ ఏంటంటే నేను అష్టోత్తర నామావళి అనేది చదువుకున్నాను. ఇలా లక్ష్మీ అష్టోత్తర నామావళినే కాకుండా లలిత సహస్రనామం కానీ శ్రీ సూక్తం కానీ మనకి ఇష్టం ఏది మనకి కంఫర్ట్గా ఉంటుందో అలా అయినా చదువుకోవచ్చు. లేక మనకు చదవడం రాకపోయినా కానీ మనం అట్లా ఫోన్లో పెట్టుకొని అలా వింటూ అయినా కానీ పూజ చేయొచ్చు అనమాట. సో ఇకపోతే ఇక్కడ నా బుక్ ఏంటంటే ఇక్కడ ఈ చదివే బుక్ ఒక సైడ్ కన్నాళ్ళగా కనిపిస్తుంది కదండి, అదేంటంటే ముందు రోజు అంతా క్లీన్ చేస్తూ ఉంటే ఆయిల్ బాటిల్ దానిపైన పడింది అనమాట. ఇంకా అందుకని చెప్పేది కొద్దిగా అట్లా అయిపోయింది నల్లగా ఆయిల్ పడడం వల్ల. తర్వాత ఇంక ఇక్కడ సాయంత్రం అనేది ఇలా సింపుల్గా దీపం పెట్టేసి పూజ అనేది చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంక నేను చెప్పాను కదండి ఈ మొత్తం 5 పిలిచానని చెప్పేసి ఇంక వాళ్ళు వచ్చేసిన వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత నేను వాయినం అనేది ఏ విధంగా ఇచ్చాను అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇలాగైతే నేను వాయినం అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడైతే నేను కొన్ని పూజ ఫొటోస్, అదేవిధంగా మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, అవి కూడా యాడ్ చేస్తాను చూడండి అంతే. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.